ఎక్కడ చూసినా ఇప్పుడు RRR కి సంబంధించి NTRకి ఆస్కార్ అవార్డు వస్తుందన్న వార్త వైరల్ అవుతోంది. మరైతే ఇప్పుడు కారణం దీనికి అడ్డుపడుతున్నారని, మెగాకుట్ర జరుగుతోందని సమాచారం. సో తారక్ పేరు మాత్రమే వినిపిస్తోంది. అయితే మొదట్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్టింగ్ అదిరిపోయిందని, ఆయనకి ప్రపంచ దేశాల నుంచి మంచి మంచి అప్లాజులు వస్తున్నాయని అన్నారు. దీంతో NTR ఫ్యాన్స్ అయితే రెచ్చిపోయారు. NTR కి కావాలని అన్యాయం చేశారని, చిరంజీవి గారు పదే పదే రాజమౌళి బ్రెయిన్ వాష్ చేసి ఆయనకి సినిమాలో క్యారెక్టర్ని తగ్గించేశారని ఎన్నో రకాలు చెప్పారు. కానీ చివరికి నిజమే గెలిచింది. రామ్ చరణ్ని పక్కన పెట్టి తారక్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆయన చేసిన రోల్ చాలా తక్కువ అయినా దాని ఎఫర్ట్ ఏ రేంజ్లో ఉందంటే ఆస్కర్ అవార్డ్ నామినేషన్స్లో ఆయన నిలిపేలా చేస్తుంది. పులితో చేసిన ఫైట్, అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్ళింది. సో మొత్తానికి ఆస్కర్ అవార్డు ఆయనకు వస్తుందని తెలిసి భయపడినటువంటి మెగాకుట్ర జరుగుతోందని సమాచారం. NTR కి ఆస్కార్ రాకుండా అడ్డుకుంటున్నారట చాలామంది. అందుకే ఇప్పుడు బాలయ్య రంగంలో దిగినట్టుగా తెలుస్తోంది. ఎవరు అడ్డొచ్చినా జరిగేది జరుగుతుందని. మరి ఇది జలస్థితితో వచ్చినదా లేకపోతే ఏంటనేది తెలియచేయదు. ప్రస్తుతమైతే NTR కి సంబంధించి ఏదైనా తన అద్భుతాలు జరగాలంటే ఖచ్చితంగా అది కేవలం తన నటనతోనే. NTR యాక్టింగ్ గురించి పేరు పెట్టేవాడు ఎవడు ఇండస్ట్రీలో ఇంకా పుట్టనే లేదంటారు బాలయ్య కూడా. సో ఆ విషయాన్ని బయటకు చెప్పకపోయినా ఖచ్చితంగా NTR కి ఆస్కార్ అవార్డు వస్తుందని ఎవరు అడ్డుకుంటారో చూస్తారని బాలయ్య కూడా చెప్పినట్టుగా సమాచారం. సో బాలయ్య అలాగే తారక్ గురించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.